అబ్రహాము భార్య అయిన షారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు చాలా సిస్టర్, ఇక్కడ మొదటిగా చూసినట్టయితే అబ్రహాము భార్య అయిన షారయి గురించి, ఆమె పిల్లలు కనలేని స్థితిలో ఉంది, అంటే తన గుడ్రాలు అయింది. మనం చూసినట్టయితే ఒక స్త్రీ తన పెళ్లి తర్వాత తన పిల్లలు కనలేకపోతే ఎన్ని నిందలు భరిస్తుందండి, ఎన్ని అవమానాలు భరిస్తుంది, ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో అనేక మాటలు పడుతుంది. అదేవిధంగా ఈ రోజుల్లోనే చాలా ఉంటారు అలాంటిది. ఆ రోజుల్లో చాలా ఎన్ని నిందలు భరించి ఉంటారు, ఎన్ని అవమానాలు భరించి ఉంటారు. గొప్ప కుటుంబమే వాళ్ళని అయినప్పటికీ ఆ పిల్లలు లేని స్థితిలో ఉన్నట్టయితే వారి చాలా చిన్న చూపు చూస్తారు లోకంలో ఉన్నవారు. కానీ వాళ్ళకున్న పరిస్థితిని బట్టి ఏ రోజు కూడా వారు దేవుని దూషించినట్టు మనం చూడలేదు. దేవుని మర్చిపోలేదు, అవరు దేవుని నమ్మారు. ఇక్కడ అబ్రహాముతో దేవుడు అనేక వాగ్దానాలు చేశారు. ఏంటి అంటే, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వల్ల చేస్తాను, ఇసుక రేణువుల వల్ల చేస్తాను, జనములకు తండ్రిగా నిన్ను చేస్తాను అని అనేక వాగ్దానాలు చేశారు దేవుడు. ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు. మనము 15వ అధ్యాయము 6వ వచనంలో చూడొచ్చు. అది అధికము 15వ అధ్యాయము 6వ వచనము. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. థ్యాంక్ యూ సిస్టర్. అలాంటి పరిస్థితులు అంటే పిల్లలు లేరు అయినా కానీ దేవుడు మాట్లాడాడు నాతో, దేవుడు అంటే మనం దానికున్న ముందు వచనాలను చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుడు అబ్రహాముని బయటకు తీసుకొచ్చి నక్షత్రాలను చూపించి ఆ విధంగా నీకు చేతనైతే నీ లెక్క పెట్టు, అంత గొప్పగా నీ సంతానం చేస్తాను అని వాగ్దానం చేస్తాడు, మాట్లాడతాడు, నమ్ముతాడు అబ్రహాము. నమ్మినప్పటికీ వెంటనే మాట ఇచ్చిన వెంటనే నెరవేర్చాడా అండి? లేదు, చాలా దినాలు చాలా సంవత్సరాలు ఆగాడు. ఆ టైంలో ఇంకా రోజులు గడిచిపోతున్న కొద్ది అంటే మనమైతే ఒక వాగ్దాన్ని పొందుకొని ఇక నెక్స్ట్ జరగాలి, నెక్స్ట్ మూమెంట్లోనే జరగాలి అనే విధంగా ఉంటాం. జరగలేదు అనుకోండి, ఒక 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ ఇలా వెయిట్ చేస్తారు. చేసిన తర్వాత అయినా కానీ జరగకపోతే ఏమనిపిస్తుంది, ఇది నెరవేరేదేమో నా జీవితంలో, ఇది నాకు కాదేమో అని అనుకునే రీతిగా మన మైండ్ అనేది ఆ విధంగా ఆలోచిస్తుంది. కానీ అబ్రహాము నమ్మాడు. వారికి అప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేర్చాడండి? 100 ఇయర్స్ వచ్చిన తర్వాత, అబ్రహాముకి 100 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ వాగ్దానం నెరవేరింది. ఆ గ్యాప్ లో వారికి ఏమనిపించి ఉంటుంది? ఆ జనరల్ గా ఆలోచించినట్టయితే అసలు దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుందా, అవుతుందా, మాకు పిల్లలు కలుగుతారా, అంత గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు కానీ ఎప్పుడు నెరవేరుతుంది, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి అని అనుకుని ఉంటారు. మనం ఇక్కడ ఆదికాండము 17వ అధ్యాయం 17వ వచనంలో చూడవచ్చు అండి. అప్పుడు అబ్రహాము సాగిల పడి నవ్వి, 100 ఏళ్ల మనకి సంతానము కలుగునా, 90 ఏళ్ల శారా కనునా అని మనసులో అనుకున్నాడు. అప్పుడు అంటే అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు మళ్ళీ దేవుడు ఒకసారి తనతో మాట్లాడతాడు, నీకు సంతానాన్ని కలగజేస్తాను అని. అప్పుడు 100 సంవత్సరాలు ఉన్న అబ్రహాము, 90 సంవత్సరాలు ఉన్న శారా, వారికి ఏమనిపిస్తుంది అండి? ఎప్పుడైనా అంటే వాళ్ళు ముసలిగా అయిపోయారు, శారా గర్భం ఉడిగిపోయింది, అది మృతతుల్యం అయిపోయింది. అలాంటిది శారా, నేను పిల్లల్ని కంటాను, ఆ శక్తి నాకు వస్తుంది అని తనకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ రోజుల్లో అలా కంటే ఒక అద్భుతమే కదండి. ఎవరైనా నమ్ముతారా 90 ఏళ్ళు ఒక ముసలమ్మకి పిల్లలు పుట్టారంట అని మనం చెప్పినట్టయితే నమ్ముతారు ఎవరైనా? నీకు ఎవరైనా పిచ్చి పట్టిందా అని అంటారు. కానీ ఇక్కడ దేవుడు చేసిన అద్భుతంగా ఉంటుంది. ఆ 90 ఏళ్ళ శారాకి కూడా పిల్లలు ఇచ్చాడు. ఏ విధంగా ఇంకా తనను ఆశీర్వదించి మనం పై వచనము చూడొచ్చండి. ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాడు. మామూలు అంటే వ్యక్తులు కాదండి, రాజులను తన గర్భం నుంచి ఇస్తారని. ఎలాంటి గర్భము? మృతతుల్యమైన గర్భము. ఆ గర్భంలో పిల్లలు పుడతారు అని మనుషులు అనుకోరు, ఎవరు అనుకోరు. ఈవెన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా 90 ఏళ్ళ అప్పుడు మా పిల్లలు లేదండి, మా పిల్లలు కావాలని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారండి? ఇప్పుడు అమ్మ మీ పిల్లలు ఎలా కలుగుతారు, పిల్లలు అసలు కలిగే ఛాన్స్ ఏదో చెప్తారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్న శారా గర్భాన్ని దేవుడు తాకాడు. నా జీవితం ఇంతే, ఇక నేను పిల్లలు కనను, నేను తల్లినయ్యే యోగ్యమే నాకు లేదు, ఇంతే నేను నా జీవితం అంతా నేను ఇలా నిందలు భరిస్తూనే ఉండాలి, వాళ్ళు వీళ్ళు అనే మాటలు నేను భరిస్తూ ఉండాలి, ఇంతే నేను చనిపోయే వరకు ఈ విధంగానే జీవించాలి అని అనుకుని ఉంటుంది శారా. కానీ అద్భుత రీతిగా దేవుడు తన గర్భాన్ని ముట్టి గొప్ప రాజులను తన తల్లి అరులాగున తనని దీవించాడు, ఆ యొక్క నిందని తొలగించాడు.
మనం కూడా కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే సమస్యను బట్టి ఆ విధంగా అనుకుని ఉంటామేమో, ఈ సమస్య తీరదు అంతే అని. కానీ ఎలాంటి పరిస్థితి అయినా దాన్ని మార్చగలిగిన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు. ఆ సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడు. మనం చేయాల్సింది ఏంటి? ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాలి. ఇప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం మనకోసమే కదా అండి. ఆ ప్రతి వాగ్దానాన్ని బట్టి ఇది దేవుడు నాకోసం ఇచ్చాడు, ఇది నాకే ఈ వాగ్దానం అని మనం మనస్ఫూర్తిగా నమ్మినట్టయితే, మన హాస్తులుగా నమ్మి ఇది నాకోసమే అని మనం దృఢంగా ఉన్నట్టయితే, ఆ వాగ్దానం ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది. అది ఎప్పుడు నెరవేరొచ్చు? ఒక 10 సంవత్సరాలు నెరవేరొచ్చు, ఒక 20 సంవత్సరాలు నెరవేరొచ్చు, అది ఎప్పుడైనా నెరవేరొచ్చు. కానీ ఇచ్చిన మాటను నెరవేర్చకుండా మాత్రం దేవుడు ఉండడండి. ఆ విధంగా శారా గర్భాన్ని దేవుడు ముట్టి స్వస్థపరిచి తనకి పిల్లల్ని ఇచ్చాడు. అదేవిధంగా ఇలాంటి పరిస్థితిలో ఏ తోడు లేకుండా నిరాశలో వెళ్ళిన యోసేపు జీవితాన్ని కూడా మనం చూడవచ్చండి. ఆదికాండము 37వ అధ్యాయము, ఆదికాండము 37:20 వీని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసిందని చెప్పుతాము. అప్పుడు వీని కలలేమగును చూతము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నది. ఇక్కడ చూసినట్టయితే యోసేపు గురించి మనకు ఆ స్టోరీ అంతా తెలుసండి. యోసేపు కళ్ళు కలిగి వాళ్ళ బ్రదర్స్ చెప్పి చిన్నవాడు యోసేపు. ఆ చిన్నవాడైన యోసేపుని అసలు ఎంత ప్రేమగా చూస్తారు. జనరల్గా ఇంట్లో అయితే చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు కానీ ఆ బ్రదర్స్ సిస్టర్స్ కానీ చాలా ప్రేమగా చూస్తారు, ఎక్కువ ప్రేమ ఆదరణ చూపిస్తారు. కానీ ఇక్కడ వీరి కుటుంబంలో ఆ విధంగా లేదు. యోసేపుని తన తండ్రి ప్రేమిస్తున్నాడు నిజమే, కానీ తన అన్నలు ద్వేషించే వారికి వాళ్ళ సొంత అన్నలు వారే తనని చంపి తన దూరం చేసుకోవాలి, తను మనతో ఉండకూడదు అని అనుకుని అంతగా ద్వేషించారు. సొంత వారిని, మన రక్త సంబంధిని, సొంత బ్రదర్ని మనం చెప్పగలుగుతామా అండి? అది చాలా కష్టమైన పని. కానీ వీరు అంతగా ద్వేషించారు సొంత వారు. ఎందుకు అంటే యోసేపు తన కలలు కలిగి ఆ కలలని చెప్పినప్పుడు, అంటే చిన్నవాడే నీకు మేము దాసులుగా ఉంటామా అనేసి ఆ విధంగా వారు ఆలోచించి తన మీద ద్వేషం పెంచుకున్నారు, చంపాలని చూశారు. అక్కడ ఉన్న గుంటలో వేసేసి ఆ అంటే చనిపోతాడు ఆటోమేటిక్గా, ఎందుకంటే ఆ గుంటలో వేసేస్తే తన పైకి రాలేదు, తనకు అన్నం ఉండదు, వాటర్ ఉండదు, ఏం ఉండదు, సో చనిపోతాడు అన్న రీతిగా వాళ్ళు అనుకున్నారు. కానీ తర్వాత మన కింద చూసినట్టయితే అదే అధ్యాయంలో 28వ వచనంలో చూడొచ్చండి. 28వ వచనము, మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తులకు తీసుకుని పోయి. ఇక్కడ చూసినట్టయితే చంపాలి అనుకున్నారండి. తర్వాత మళ్ళీ అంటే మన తమ్ముడే కదా, చంపేయడం ఎందుకులే అనుకొని మళ్ళీ మనసు మార్చుకొని అమ్మేశారండి. సొంత అన్నలే తను అమ్మేస్తుంటే యోసేపు ఎంత బాధపడి ఉంటాడండి, ఎంత కృంగిపోయి ఉంటాడు అక్షణంలో. తన మనసు ఎంత గాయపరచబడి ఉంటుంది, అయ్యో నా సొంత అన్నలే కదా, నేను ఏం చేశాను వీళ్ళకి, ఏమీ చేయలేదు, నేను అసలు వాళ్ళని ద్వేషించట్లేదు, వాళ్ళని ప్రేమిస్తున్నాను, అయినప్పటికీ నా అన్నలు ఎందుకు నన్ను ఇలా ద్వేషిస్తున్నారు, నన్ను అమ్మేస్తున్నారు, రిక్వెస్ట్ చేసి ఉంటాడు కదా, అన్నయ్య వద్దన్నయ్యో అమ్మేకండి, నేను ఏమి చేయలేదు కదా, నేను మీతోనే ఉంటాను అని ఎంత బాధపడి ఉంటాడు యోసేపు. అయినప్పటికీ వారి ఆ యొక్క తమ్ముడిని ద్వేషించి అమ్మేసిన వారిని మనం చూస్తున్నాం. ఆ క్షణంలో తన మనసు చాలా గాయపడింది. అంటే ఒక విధంగా చూడాలంటే తన ఇంకా చనిపోయిన వ్యక్తిలా ఉన్నాడు. సొంత వారిని మీద ద్వేషిస్తున్నారు అన్నప్పుడు మన మనసు ఎంత గాయపరచబడుతుందండి, మనం తట్టుకోగలుగుతామా ఆ విషయాన్ని? కానీ యోసేపు జీవితంలో ఆ విధంగా జరిగింది. తర్వాత ఐగుప్తుకి అమ్మబడ్డాడు. ఐగుప్తుకి అమ్మబడిన తర్వాత మనకు స్టోరీ తెలుసు. తర్వాత పోతిఫర్ అతన్ని తన ఇంట్లో పనిచేయడానికి అనేసి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఇక్కడ తన నమ్మకాన్ని కాపాడుకుంటాడు. అసలు సమయంలో కూడా ఒక అన్య దేశానికి అమ్మబడ్డాడు, నన్ను అమ్మేశాడు, దేవుడు నాకు అనేక కళలు ఇచ్చాడు, కానీ ఈ విధంగా ఒక దాసునిగా నన్ను అమ్మేశాడు అని దేవుడి పైన తను సనగలేదు, ద్వేషాన్ని పెంచుకోలేదు. అప్పుడు కూడా తన సాక్షిని కాపాడుకుంటూ దేవుడి పైన భయభక్తులతో ఉన్నాడు. సో ప్రతి విషయంలో కూడా దేవుడు తనకు తోడై ఉన్నాడు. కానీ అప్పుడు తన జీవితం బాగుందా? లేదు. తను చేయని తప్పుకు మళ్ళీ తను జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ పరిస్థితిలో కూడా సరే బానిసగా వచ్చాను, ఇప్పుడు నా లైఫ్ కొంచెం బాగానే ఉంది, పర్లేదు అని అనుకుంటున్న సమయంలో మరొక సమస్య వచ్చింది తనకు వెంటనే. ఆ సమస్య వల్ల తను మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా తను ఏ తప్పు చేయలేదు, తను నీతిగానే ఉన్నాడు అయినప్పటికీ తను జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ జైల్లోనే ఉన్నాడు. ఆ టైంలో తను ఏమనుకుంటాడు, సొంత వారు నన్ను ద్వేషించారు,
ఈ విధంగా నన్ను ఒక ఆంగ్ల దేశానికి నన్ను బానిసగా అమ్మేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నా లైఫ్ ఈ విధంగా అయిపోయింది. నేను ఏ తప్పు చేయలేదు, అయినప్పటికీ నేను శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇక నేను లైఫ్ అంతా ఈ జైల్లో ఉండాలేమో, ఈ దేశంలోనే బానిసగా ఉండాలేమో అనిపిస్తుంది. ఇప్పుడు జనరల్గా హాస్టల్లో ఉంటాం కదండి, హాస్టల్లో ఉంటే అంటే మేము హాస్టల్లో ఉన్నప్పుడు సెకండ్ సాటర్డే ఆర్ సెకండ్ సండే పేరెంట్స్ వచ్చేవాళ్ళు. ఎలా చూసేవాళ్ళంటే అంటే హాస్టల్లో ఉండడం అంటే లైక్ జైల్లో ఉన్నట్టే ఉండేది. సో పేరెంట్స్ రాకపోతే కొంతమంది ఏడుస్తూ ఉండేవాళ్ళు, అసలు అన్నం కూడా తినేవారు కాదు, అలానే ఏడుస్తూ కూర్చునే వాళ్ళు. అంటే మన వాళ్ళపై మనకు మనసు అంతగా ఉంటుంది. ఈ టైంలో యోసేపు జైల్లో ఉన్న టైంలో తనకంటూ ఎవరైనా ఉన్నారా? తల్లిదండ్రులు లేరు, బంధుమిత్రులు లేరు, అసలు తెలిసిన వాళ్ళు లేరు, తన దేశ ప్రజలే కాదు, అక్కడ ఎవరు తనకంటూ లేరు, తనని చూసేవాళ్ళు లేరు, తన బాధను చూసేవాళ్ళు లేరు. కనీసం తన పక్కన వచ్చి ధైర్యం చెప్పి తను ఓదార్చేవాడు కూడా యోసేపుకి ఆ టైంలో లేరు. అయినప్పటికీ అలాంటి సమయంలో కూడా యోసేపు తన విశ్వాసాన్ని కానీ తన భక్తిని కానీ కోల్పోలేదు. దృఢంగా ఉన్నాడు, తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూనే ఉన్నాడు. దేవుణ్ణి ఏ ద్వేషించలేదు, దేవుణ్ణి ఏ టైంలో కూడా తను విడిచిపెట్టలేదు. ఆ విధంగా ఉన్నాడు యోసేపు. నెక్స్ట్ మనం ఈ ఆకాండంలోనే 39 ఆ అధ్యాయం అంతా చూసినట్టయితే అక్కడ ఇద్దరు ఉంటారు కదండి, పానదాయకుడు, పక్షకారుడు. వారు జైల్లో ఉన్నప్పుడు వారికి వచ్చిన కళని యోసేపు ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత పానదాయకుడికి చెప్తాడు, అంటే నువ్వు రాజు దగ్గరికి వెళ్తావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకునే, అంటే నా గురించి చెప్పు రాజుకి అని చెప్తాడు. కానీ పానదాయకుడు సరే వెళ్తాడు, తను తన అంతా సెట్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటాడా, రాజుకి గుర్తు చేస్తాడా, చెయ్యడు, తను మర్చిపోతాడు. అంటే మన మనుషులకి అనేక విషయాలు చెప్తాం, మనము ఇతరులకు సహాయం చేస్తాం, తర్వాత వాళ్ళ చేత సాయం మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం మర్చిపోయే స్థితిలో ఉంటారు. ఎందుకంటే మనుషులకి అంత జ్ఞాపకం ఉండదు, మనుషులు విడిచిపెట్టేవారే. ఇక్కడ సొంత అన్నలే, సొంత ఫ్యామిలీ మెంబర్సే తనని వదిలించుకోవాలనుకున్నప్పుడు ఒక పరాయి వ్యక్తి తను అంతగా గుర్తుంచుకుంటాడండి, గుర్తుంచుకోలేదు. ఆ విధంగా 2 ఇయర్స్ వరకు ఆ యోసేపు అదే జైల్లో ఉంటాడు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత పరోకి అక్కడ వచ్చిన కళను బట్టి తను బయటకు వచ్చి తనని అధికంగా దీవించడం జరుగుతుంది. ఆయన అసలు ఒకసారి యోసేపు అనుకుని ఉంటాడా అండి? తను అనుకుంటాడు జైలు ఉన్నప్పుడు, ఇక జైల్లోనే ఉండిపోతానేమో అని మేబీ అనుకుని ఉండొచ్చు. తను అనుకుంటాడు ఇట్లా దీన్ని బయటకు వస్తాను, ఇంత ఆశీర్వదించబడతాను. తన ఆశీర్వాదాన్ని మనం చూడొచ్చండి, అతను తన సేవకులను చూచి ఇతని వల్ల దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని అని, మరియు పరో దేవుడి ఇదంతయు మీకు తెలియపరచను కనుక నీ వల్ల వివేక జ్ఞానము గల వారు ఎవరు లేరు. నీవు నా ఇంటికి అధికారిగా ఉండవలేను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు, సింహాసన విషయంలో మాత్రమే నేను మీకంటే పైవాడనే ఉందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతిని ఉన్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని నెక్కించాను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనములు కేకలు వేసింది. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించాను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అందంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ఇక్కడ చూసినట్టయితే యోసేపు జైల్లో ఉన్నప్పుడు తన జీవితం ఎలాంటిదండి? ఎవరు తోడులేని జీవితం, తనకంటూ విలువ లేదు, అసలు తన గుర్తించేవారు లేరు, తనకి సహాయం చేసేవారు లేరు. అయినప్పటికీ దేవుడు తన పట్ల కలిగిన ప్రణాళిక వేరు. తనని ఆ విధంగా అలాంటి నిరాశలో నిస్పృహలో ఉన్న టైంలో దేవుడు బయటకు తీసుకొచ్చి ఆ పరికి వచ్చిన కళను బట్టి యోసేపు తన భావాన్ని చెప్పడం ద్వారా, ఇంకొక అన్య దేశం, ఇతను ఆ దేశానికి చెందిన వ్యక్తి కాదు, అయినప్పటికీ ఆ దేశంలో అంత ఘనతను దేవుడిచ్చాడు. అక్కడ రాజు కంటే జస్ట్ కొంచెం తక్కువ, అంటే ఒక మెట్టు, ఈయన ఒక మెట్టు పైన ఉంటే రాజు ఇంకొక మెట్టు పైన ఉన్న రీతిగా అంత తక్కువ డిస్టెన్స్ లో తనకి అధికారం ఇచ్చాడు. ఎంత అధికారం ఇక్కడ మనం చూడొచ్చు 44 వచనంలో. తన ఆ ఇప్పుడు యోసేపు చెప్పకుండా వారు కాలినైనను చేయనైనను ఎత్తకూడదు, అంటే అంత అథారిటీ
అక్కడ రాజు యోసేపుకి ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఆ ఏ రోజు విడిచిపెట్టలేదు యోసేపుని. యోసేపు కష్టాన్ని అనుభవించాడు, ఆ ఏ తోడు లేకుండా తను జీవించాడు. అయినప్పటికీ దేవుడు తనని మర్చిపోలేదు, మనుషులు మర్చిపోయారు, అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు. తనని ఒక అద్భుత రీతిలో ఉంచడానికి ఆ బానిసగా రప్పించాడు. ఒకవేళ యోసేపు అదే భారతదేశంలో వాళ్ళ ఫ్యామిలీతో ఉంటే ఈ విధంగా ఎదిగేవాడా, ఈ విధంగా తన అయ్యేవాడా? లేదు, ప్రపంచ దేశాలకి తను తెలిసేలా అయ్యాడు. అంత గొప్ప వ్యక్తిగా దేవుడు దీవించాడు. ఎలా? తాను తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కాబట్టి, తన భక్తిని పోగొట్టుకోలేదు కాబట్టి, ఆ కష్టాలని ఆ కన్నీళ్ళని తను అనుభవిస్తూ వాటిని ఎదిరిస్తూ వచ్చాడు. అంతేకాని దేవుని విడిచిపెట్టి నాకు దేవుడు వద్దు ఏమొద్దు, నేను మంచిగా నమ్మకంగా ఉన్నా కూడా, నేను మంచిగా భక్తిగా ఉన్నా కూడా నాకు ఏం సాయం చేయట్లేదు, ఈ విధంగా నేను బాధపడాల్సి వస్తుంది అని అనుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా, తనకి ఎవరు లేని పరిస్థితుల్లో కూడా తను తన భక్తిని కాపాడుకుంటూ వచ్చాడు కాబట్టి దేవుడు అద్భుతంగా తను ఆశీర్వదించాడు. మన పట్ల కూడా దేవుడి ప్రాణాలకు గొప్పగా ఉంటాయి, అది మన ఊహకు కూడా ఉండదు. ఏ రోజైనా యోసేపు అనుకుని ఉంటాడు తను ఆ విధంగా దీవించబడతాడని, ఒక దేశానికి రాజుగా తను అవుతానని, అంత అధికారం తన చేతికి వస్తుందని ఎప్పుడైనా అనుకుని ఉంటాడు. ఖచ్చితంగా అనుకుని ఉంటాడు, ఎందుకంటే తన పరిస్థితి ఆ విధంగా అనుకునేలా లేదు. ఒక బానిసగా ఉన్నాడు, తను ఒక జైల్లో శిక్ష అనుభవించే వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి నేను ఈ విధంగా నన్ను దేవుడు బ్లెస్ చేస్తాడు అనే ఆలోచన అసలు కొంచెం కూడా ఎప్పుడు కలలు కూడా అసలు ఆలోచన రాదు. అయినప్పటికీ అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు మన జీవితాల్లో కూడా. మనం కూడా మనం వెళ్ళే పరిస్థితుల్లో అసలు రావచ్చు, ఇక దేవుడు నా జీవితంలో ఏమి చేయడానికి వచ్చు, కానీ మనం ఊహించిన దానికంటే, మనం అనుకున్న దానికంటే అధికంగా ఆశీర్వదించేవాడు మన దేవుడు. హల్లెలూయా. యోసేపును ఆశీర్వదించిన దేవుడు, యోసేపును విడిచిపెట్టిన దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టడానికి, మనల్ని కూడా ఆయన ఆశీర్వదించకుండా వదిలేయాడు. అదేవిధంగా మూడవ వ్యక్తిగా మన మోషే గారిని చూడొచ్చండి. నిర్గమకాండము 2:15. సరే, ఆ సంగతి విని మోషేను చెప్ప చూచాను గాని మోషే పరవేదిక నుండి పారిపోయి మిద్యాన దేశంలో నిలిచిపోయి ఒక బావియత కూర్చుండేను. ఇక్కడ చూసినట్టయితే మోష జీవితం గురించి మనకు చాలా బాగా తెలుసండి. రాజు కుటుంబంలో పెరిగాడు, ఆ ఫ్యామిలీకి చెందకపోయినా దేవుడు ఆ విధంగా, అంటే దేవుడు మోషే పట్ల కలిగిన ప్రణాళికను బట్టి ఆ విధంగా తను అక్కడ పెరిగాడు. ఆ 40 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకా ఈ రాజు అయ్యే మూమెంట్లో, అంటే తను రాజాన్ని తన చేతికి వచ్చే మూమెంట్లో తను చేసిన ఒక చిన్న మిస్టేక్ని బట్టి అక్కడ నుంచి పారిపోయే స్థితి వచ్చింది. పారిపోయి నెక్స్ట్ మన 3 అధ్యాయంలో చూస్తే తన మామయ్య దగ్గరికి తను వెళ్ళడం, ఆ విధంగా అక్కడ తనకు పిల్ల అయిపోవడం, తనకు ఒక బాబు కూడా పుట్టేయడం అలా అయిపోతుంది. రాజు రాసిన తను ఆ విధంగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన జీవితం ఎక్కడ ఉంటుంది? ఒక అరణ్యంలో గొర్రెల కాపరి వలె తను ఉంటాడు. తను అనుకుంటాడు, అంటే అక్కడ రాజ్యంలో ఉన్నప్పుడు తను అనుకుంటాడు ఆయన నెక్స్ట్ పాలించేది నేనే, తర్వాత నేనే రాచిని అవుతాను అని తను అనుకుంటాడు. కానీ తన జీవితం ఏమైపోయింది, కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. తను అనుకుని ఉంటాడు నేను ఈ విధంగా గొర్రెని కాస్తాను, ఒక అరణ్యంలో జీవిస్తాను అని తనకు అనుకుని ఉంటాడా? అనుకోలేదు. 40 ఇయర్స్ తను అరణ్యంలో ఉన్నప్పుడు తన ఆలోచన ఏ విధంగా ఉంటుంది? తను చాలా నిరాశలో ఉంటుంటాడు. ఏమనుకుంటాడు అంటే, నేను ఒకప్పుడు చాలా చక్కగా జీవించేవాడిని, నాకు అసలు ఏ లోపు లేదు, అసలు తాను కూడా నాది కింద పెట్టలేదు. చిన్నప్పటి నుంచి 40 సంవత్సరాలు నేను ఎంత సుఖభోగాలు అనుభవిస్తూ పెరిగాను, ఒక రాజు కుటుంబంలో నేను పెరిగాను, ఈ విధంగా నేను వస్తాను, ఈ విధంగా నేను గొర్రెని కాస్తాను, అరణ్యంలో చెట్ల మధ్య ఈ యొక్క అడవి జంతువుల మధ్య ఈ విధంగా నేను జీవిస్తాను అని అనుకోలేదు. ఒక్కడే అరణ్యంలో 40 సంవత్సరాలు గొర్రెని కాస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అక్కడికి రప్పించడానికి ఆ యొక్క సిచ్యువేషన్కి, అంటే ఎవరు తనకు తోడు లేకుండా ఒక తన డిప్రెస్ అయ్యి ఆ పరిస్థితికి రప్పించడానికి ఒక కారణం ఉంది, దాని వెనుక ఒక ప్రణాళిక ఉంది. అప్పుడు మోషేకి అది తెలియదు. సో తనకేమనిపిస్తుంది, నేను ఒంటరిగానే అయిపోయాను, నాకంటే ఎవరు లేరు, ఇక నా జీవితం ఈ అరణ్యంలోనే అయిపోద్ది, 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాను, ఈ అరణ్యంలో ఇలా గడుస్తుంది నా జీవితం, ఇంత ఈ గొర్రెలని కాస్తుంటే నేను ఇక్కడే ఉండిపోవాలి అని అనుకుంటాడు. కానీ అక్కడ దేవుడు తనతో మాట్లాడాడు. అక్కడ హోరేబు పర్వతం పైన దేవుడు మాట్లాడిన తర్వాత తన జీవితం కంప్లీట్గా మారిపోయింది. తను ఎక్కడి నుంచి అయితే పారిపోయాడో భయంతో, ఏ రాజు దగ్గర నుంచి అయితే భయపడి పారిపోయాడో, తిరిగి అదే రాజు ముందు ఒక
గొప్ప ప్రవక్తగా నిలబెట్టాడు దేవుడు, ధైర్యంతో నిలబెట్టాడు, అదే రాజు ముందు గొప్ప కార్యాలు చేయగలిగిన వ్యక్తిగా నిలబెట్టాడు. ఒకవేళ అతను ఈ విధంగా ఈ అరణ్యానికి వచ్చి అక్కడ గొర్రెలు కాస్తూ ఉండకపోతే దేవుడు తనతో మాట్లాడేవాడా? లేదు, మాట్లాడేవాడు కాదు. తన అదే ఐగుప్తులో ఉండి రాజుగా ఉంటే తన జీవితం అలా అయిపోయేది. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ జనరల్ గా కామన్ గా అందరూ రాజులు ఎలా ఉంటారో అలా తన జీవితం వెళ్ళిపోయేది. కానీ ఎప్పుడైతే ఈ అరణ్యం అనే కష్టానికి తను వచ్చాడో అక్కడ అరణ్యంలో ఉన్నప్పుడే దేవుడు మాట్లాడాడు, తన జీవితాన్ని మార్చాడు. తను చూస్తే ప్రతి విషయంలో కూడా దేవుడు మోషేతో తోడుగా ఉన్నాడు, తన నోటికి తోడుగా ఉంటానని చెప్పాడు. నేనే మాట్లాడిస్తాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు వెళ్ళు, నేను చెప్పింది చెయ్యి అని దేవుడు మోషేని ధైర్యపరిచాడు, పంపించాడు. ఇంకా మనం చూసినట్టయితే మోషేతో 40 దినాలు కూడా దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. ఇంత గొప్ప ఆధిక్యత మోషేకు కలిగింది. అది తన అరణ్యానికి రాకపోయి ఉంటే ఆ ఆధిక్యతను కలిగేది కాదు, తన అక్కడే ఉండి ఆగుతుల్లోనే చనిపోయి తన జీవితం అంతే అక్కడతో క్లోజ్ అయిపోయేది. తన గురించి మనం ఇంత గొప్పగా చదివేవారా కాదు, ఇంత గొప్ప వ్యక్తిగా తన చరిత్రలో నిలిచేవాడు కాదు. ఎందుకంటే దేవుడి ప్రణాళిక వేరు కాబట్టి తను అక్కడ ఉన్న ఆ ఒక గొప్ప జీవితం నుంచి సామాన్య జీవితానికి తీసుకొచ్చి తనకు అనేక విషయాలు నేర్పించి తనతో మాట్లాడి తనని పంపించాడు. 100,000 మందిని తను నడిపించే వ్యక్తిగా తనని చేశాడు దేవుడు. ఆ విధంగా ఇప్పుడు మనం అంటే మన లైఫ్ ఎప్పుడు ఒకేలా వెళ్ళదు. ఒకసారి బాగుంటుంది, ఒకసారి కష్టాలు వస్తాయి. బాగున్నప్పుడు మంచిగా ఉంది ఓకే అని అనుకుని కష్టం రాగానే దేవుడు విడిచిపెట్టాడు ఇంకా నా లైఫ్ ఇంతే అని అనుకోవడానికి లేదు. దాని తర్వాత ఇప్పుడు కష్టం వచ్చింది అంటే తర్వాత ఏదో ఒక మేలు దేవుడు దాచి ఉంచారు. ఆ మేలు కోసం మనం ఎదురు చూసే వారికి ఉండాలి. దేవా, ఇప్పుడు నాకు పరిస్థితి ఉంది, ఈ పరిస్థితిని బట్టి కూడా నీకు స్తోత్రం. ఈ పరిస్థితి కొంతకాలమే ఉంటుంది, ఇది నాకైతే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఆ విషయం నాకు తెలుసు. ఈ యొక్క పరిస్థితి వెనకాల నువ్వు గొప్ప మేలు దాచి ఉంచావు, నేను నమ్ముతున్నాను, ఆ మేలు కోసం నేను ఎదురు చూస్తున్నాను దేవా అని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. కానీ నిరాశలోకి వెళ్ళి ఇంకా దేవుడు ఉన్న పరిస్థితిని మార్చడు అనుకునే విధంగా ఉండదు. మోషేకి తోడై ఉన్న దేవుడు మనకు తోడై ఉంటాడు. మోషేని నడిపించిన దేవుడు మనల్ని నడిపించే విధంగా ఉంటాడు. ఆ నమ్మకంతో మనం ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. ఇంకా 4వ వ్యక్తిని చూసినట్టయితే సమరయ స్త్రీ. యోహాన్ సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహము ఉన్నకిమ్మని ఆమెను అడిగాను. ఇక్కడ సమరయ స్త్రీ గురించి చూస్తామండి. మనకు పైన ఉన్న వచనాన్ని మనం చదివినట్టయితే ఆమె ఏ టైంకి వాటర్ కోసం వెళ్ళిందండి, ఇంచుమించు 12 గంటలకి. ఆ టైంలో అంటే యేసుక్రీస్తు వారు ఆ టైంకి అక్కడికి వచ్చారు 12 గంటల సమయంలో ఈ స్త్రీ నీళ్లు చేరుకోవడానికి వెళ్ళింది. జనరల్గా వాటర్ ఏ టైంలో పడతామండి మనం? ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు, వారికి తెలిసే ఉంటుంది ఏ టైంలో పడతాం మనం వాటర్. పడితే మార్నింగ్ లేదా ఈవినింగ్, కానీ మధ్యాహ్నం 12 గంటలకి 1 గంటకి వాటర్ అసలు ఎవరు పట్టుకోవడానికి, అది కూడా బావి దగ్గరికి ఎంతో దూరం ప్రయాసపడి వెళ్ళేవారిగా అసలు ఎవరు ఉండరు. కానీ ఇక్కడ సమరయ స్త్రీని చూసినట్టయితే తను మార్నింగ్ కాకుండా ఈవినింగ్ కాకుండా ఆఫ్టర్నూన్ టైంలో 12 గంటల సమయంలో తను బావికి వెళ్ళింది. ఎందుకు? తను ఒక పాపాత్మురాలైన స్త్రీ. కింద వచనాల్లో చూస్తే మనకు అర్థమవుతుంది తన జీవితం సరిగ్గా లేదు, తన జీవితం అందరూ మెచ్చుకునేలా అందరూ ప్రేమించేలా తన జీవితం లేదు. ఎందుకు అంటే తను చేసిన తప్పును బట్టి. అక్కడ అలాంటి స్త్రీని ఎవరు గౌరవించరు, ఎవరు తనకి ప్రేమ చూపించే వారిగా ఉండరు, ఎవరు తనకి ఆదరించే వారిగా ఉండరు. అలాంటి పరిస్థితిలో ఉన్న సమరయ స్త్రీ ఒకవేళ మార్నింగ్ తను వెళ్ళింది అనుకోండి, చాలా మంది ఉంటారు ఏమంటారు, ఏదో ఒక మాట అనేస్తారు, నువ్వు ఎందుకు ఇలా వచ్చినావు, ఈ మొహాన్ని ఎందుకు చూపిస్తున్నావు మాకు వచ్చేసి అని అనే విధంగా మాటలు ఉంటాయి. సో అలాంటి మాటలు పడకుండా ఉండాలంటే ఎవరు లేని సమయంలో మాత్రమే ఈమె వెళ్ళాలి కాబట్టి మధ్యాహ్నం సమయంలో వాటర్కి వెళ్ళింది. తను అందరూ ద్వేషించే జీవితం తనది, ఎవరు ప్రేమించేవారు కాదు. అంటే తను జీవించుకున్న జీవితాన్ని బట్టి ప్రతి ఒక్కరూ తను ద్వేషించేవారే. అలాంటి స్త్రీని మన దేవుడు ప్రేమించాడు, తన దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు. అంటే ఈ సమరయ స్త్రీ ఆ యేసుక్రీస్తు వారు యూదుడు కదా, అంటే వాళ్ళు రెండు వేరు జాతులు. సమరయులు అంటే చాలా తక్కువ జాతికి చెందినవారు, యూదులు అంటే ఈ యొక్క ప్రపంచంలోనే ఒక శ్రేష్టమైన జాతిగా దాన్ని పరిగణించారండి. అంత శ్రేష్టమైన జాతిలో పుట్టిన ఒక వ్యక్తి చాలా తక్కువ జాతికి, అసలు వాళ్ళ మొహం కూడా చూడకూడదు అని అనుకుంటారు యూదులు. అలాంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి, అది కూడా పరిశుద్ధురాలా కాదు, ఒక పాపాత్మురాలైన స్త్రీ, దేశం అంటే అక్కడ ఉన్న ఆ ప్రజల చేత ద్వేషించబడే ఒక స్త్రీతో
దేవుడు మాట్లాడాడు. ఎందుకు? దేవుడికి ఏ భేదం లేదు, పరిశుద్ధుల కోసం ఏమి దేవుడు రాలేదు, పాపల కోసమే వచ్చారు. సో అలాంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఆయనకు ఆయన అందరినీ ప్రేమించేవాడు కదండి, ప్రతి ఒక్కరిని రక్షించడానికి దేవుడు వచ్చాడు. ఆ విధంగా దేవుడు తనతో మాట్లాడి తన హృదయాన్ని మార్చాడు, తన బ్రతుకుని మార్చాడు, తన స్థితిని మార్చాడు. మనం చూసినట్టయితే దేవుడు మాట్లాడిన కొద్ది నిమిషాల్లోనే, కొద్ది నిమిషాల మాటలకే, ఒక రెండు మూడు మాటలకే తన జీవితం అద్భుత రీతిగా మారిపోయింది. అలాంటి స్త్రీ వెళ్ళి ఊర్లో చెప్తే అనేకులు ఆ ఊర్లో చాలా మందికి రక్షణ పొందుకోవడానికి ఈ పాపాత్మురాలే స్త్రీ కారణమైంది. ఎందు నిమిత్తము? దేవుడి మాటను తను విన్నది కాబట్టి. ఈ రోజుల్లో మనం అనేక ప్రసంగాలు వింటున్నాం, ఇక్కడ చూసిన వాక్యమే మనకు. యాక్చువల్లీ లాక్డౌన్ లో చర్చెస్ అన్ని క్లోజ్ అయినాయి, అయినా క్లోజ్ అయిన టైంలోనే మనకు అధికంగా వాక్యం దొరుకుతుంది. ఎక్కువగా వాక్యంని మనం వినగలుగుతున్నాం, ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నాం. అయినప్పటికీ కొంతమంది జీవితాల్లో అవి ఏ మార్పు తీసుకువచ్చేలా ఉండవు. ఒక చెవితో విని ఇంకొక చెవితో విడిచిపెట్టే వారిగా ఉంటాం కొన్నిసార్లు. కానీ ఒక్కసారి దేవుడు మాట్లాడాడు ఈ స్త్రీతో, కొన్ని మాటలే మాట్లాడాడు, ఎక్కువ ప్రసంగం గంటల గంటల ప్రసంగాలు ఆ స్త్రీ వినలేదు. అయినప్పటికీ ఆ కొన్ని మాటలు, కొద్ది నిమిషాల మాటలే తన జీవితాన్ని మార్చేసే విధంగా ఉన్నాయి. మనము కూడా మన జీవితాల్లో కూడా అనేక ప్రసంగాలు వినడం అది కాదు, కానీ మన హృదయానికి తాకే రెండు మూడు మాటలు చాలు మన జీవితం మారాలి అంటే. ఆ మాటలు వినాలి అంటే, మన జీవితం మారాలి అంటే మనం దేవుని పాదాల చింతకు రావాలి. ఆ విధంగా స్త్రీ ఏ విధంగా అయితే విన్నదో ఆ విధంగా మనం వింటే మన జీవితంలో కూడా అనేక అద్భుతాలు చేయగలడు దేవుడు. అంతమంది రక్షణకు కారణమైన స్త్రీ ఒక్కసారి విని అంతమందికి రక్షణ కలుగజేసింది కదా. అలాంటప్పుడు మనం ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, ఎన్నో సార్లు దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. మరి మనం ఎంతమందిని రక్షించేవారిగా ఉండాలి, ఎంతమంది మన ద్వారా రక్షణ పొందాలి, ఆ విధంగా మన జీవితం ఉండాలండి. ఇక్కడ ఈ నలుగురు వ్యక్తులను చూస్తే వాళ్ళ జీవితాల్లో వారికి అసలు అక్కడ హోప్ లేదు, నా జీవితం ఇలా మారుతుంది అని లేదు, నా జీవితానికి సంతోషం వస్తుంది, నేను మళ్ళీ హ్యాపీగా ఉంటా అని వారికి అనిపించలేదు. కానీ దేవుడు వారి పట్ల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి వారిని అద్భుతంగా దేవుడు మార్చగలిగాడు, అద్భుతంగా వారి జీవితాన్ని ఉంచగలిగాడు. ఆ విధంగా చేసిన దేవుడు మన జీవితాన్ని కూడా ఆ విధంగా కట్టగలడు. ఈ యోసేపు జీవితంలో చూసినట్టయితే అందరి చేత అతను ద్వేషించబడ్డాడు. ఈ రోజుల్లో కూడా ఆ విధంగా ఉందండి. ఇప్పుడు పిల్లలు ఉంటారు అంటే ఎక్కువ అమ్మాయిలని అన్నారు, కానీ అబ్బాయిలు ఉంటారు కదండి, వారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వారు ఏ పని చేయకపోతే తల్లిదండ్రులు ఏ విధంగా అంటారు, తింటున్నావు తిరుగుతున్నావు ఏం చేయట్లేదు, ఎందుకు ఇలా పనికి మాలిన జీవితం అనేసి తల్లిదండ్రులు దూషిస్తారు కొన్ని టైంలో. ఎందుకంటే వారు అంటే కంప్లీట్గా మనం ద్వేషిస్తున్నారు అని కాదు, కానీ వారికి వచ్చే ఆ బాధ కోపం రూపంలో వారు చూపిస్తారు. ఇంకా శక్తి అవ్వలేదు, ఇంకా ఏం చేయట్లేదు అన్న బాధలో అంటారు. కొన్నిసార్లు మన జీవితం ఎవరికి ఉపయోగకరంగా లేకపోవచ్చు, మనం ఎవరికి అవసరం లేకపోవచ్చు, ఎవరు మనల్ని ప్రేమించకపోవచ్చు, మనల్ని ఆదరించకపోవచ్చు, కనీసం కొన్ని సమయాల్లో అక్కడ ఉండి ధైర్యం చెప్పేవారు కూడా మనకు ఉండకపోవచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మన దేవుడు మన చేయి విడవడు, మన దేవుడు మన నుంచి దూరం అవడు. మనమే అంటే దేవుడు మనం విడిచిపెట్టాడు అని అనుకుంటాం, కానీ దేవుడు అలాంటి సమయాల్లో ఎప్పుడైతే మనం నిరాశ నిస్పృహలో ఉంటామో అలాంటి సమయాల్లో మనల్ని ఎత్తుకునేవాడిగా ఉంటాడు దేవుడు. తన చేతులలో పట్టుకుని మనం నడిపించే విధంగా ఉంటాడు దేవుడు. కానీ ఆ ప్రేమ మనకు అప్పుడే అర్థం కాదు. ఎప్పుడైతే మనల్ని ఆశీర్వదిస్తాడో, ఎప్పుడైతే మనం ఆ బ్లెస్సింగ్స్ని చూస్తామో, అప్పుడు అర్థమవుతుంది, ఓ దేవ ఇందుక ఇలాంటి ఆశీర్వాదాన్ని ఇవ్వడానిక నన్ను ఈ కష్టాల గుండా నడిపించావు అని మనకు అర్థమవుతుంది. ఆ విధంగా మన జీవితాన్ని కూడా చేయగలడు. మనం చేయాల్సింది ఒక్కటే, దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నమ్మి ప్రతి మాట ఎందుకు విశ్వాసం ఉంచి దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యం చేశాడు. ఇదిగో ప్రభు, ఎవరికి నేను అవసరం లేకపోవచ్చు తండ్రి, ఎవరికి నేను ఎవరు నన్ను ప్రేమించకపోవచ్చు దేవా, నేను ఏ పని చేయలేనని వాళ్ళు అనుకోవచ్చు ప్రభు, కానీ నీ చేతిలోకి వస్తున్నాను తండ్రి, నీ పని నేను చేయాలనుకుంటున్నాను, నేను నన్ను అద్భుతంగా మీరు వాడుకోగలరని నాకు నమ్మకం ఉంది అని మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నట్టయితే అనేక అద్భుతాలు దేవుడు మన ద్వారా చేయగలడు. మృతతుల్యమైన శార గర్భానికి జీవం ఇచ్చిన దేవుడు మన జీవితాన్ని మార్చలేడా అండి? మన జీవితాన్ని బాగు చేయలేడా? మన జీవితం ద్వారా అద్భుతాలు దేవుడు చేయలేడా? అన్య దేశానికి అమ్మబడ్డాడు యోసేపు, ఏ ఆదరణ లేకుండా జీవించాడు. అలాంటి పరిస్థితుల్లో జీవించిన యోసేపుని దీవించిన దేవుడు, గొప్పగా చేసిన దేవుడు మన పరిస్థితుల్ని మార్చలేడా? మనల్ని దీవించలేడా? మన జీవితాన్ని బాగు చేయలేడా? ఆయనకు ఆ శక్తి లేదా? భయంతో పారిపోయాడు ఎవరు? మోషే నిరుత్సాహంలో ఉన్నాడు.
ఎవరు లేని స్థితిలో ఉన్నాడు. అలాంటి మోషేని వాడుకొని అద్భుత రీతిగా దేవుడు తన ప్రజల్ని నడిపించాడు, అనేకులకు తన ఒక నాయకునిగా చేశాడు. అలా చేసిన దేవుడు మనల్ని వాడుకోలేడా? మన జీవితాన్ని వాడుకోడా? మన వాడికి అవసరం లేదా? పాపాత్మురైన స్త్రీని ప్రేమించాడు, తన జీవితాన్ని మార్చాడు దేవుడు. అలాంటి మనల్ని దేవుడు ప్రేమించట్లేదా? మన కోసం తనంతా కాచి తన ప్రాణాన్ని పెట్టాడు కదా, ఇంకెంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. మనల్ని ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా మన దేవుడు మనల్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు. సో మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుందాం. దేవా, ఈ రోజు నుంచి నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను తండ్రి. నేను ఏ పని చేసినా చేయకపోయినా, ఎవరికి అవసరం ఉన్నా లేకపోయినా, నా జీవితంలో ఏ అద్భుతాలు జరిగినా జరగకపోయినా తండ్రి, ఇదిగో నా జీవితాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను దేవా. నా జీవితాన్ని బట్టి మీరే అద్భుతాలు చేయండి. మీరు నా పట్ల ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నారో, మీ చిత్తం ఏమిటో దేవా, ఆ విధంగా నన్ను నడిపించండి అని తీర్మానం తీసుకుందామండి. కొద్ది నిమిషాలు ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన ఏకీభవించండి. దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి అయిన తండ్రి, అయ్యానికి వందనాలు దేవా. గొప్ప దేవుడానికి స్తోత్రములు తండ్రి. అద్భుత కార్యాలు చేయవడానికి వందనాలు నాయనా. దేవా, మేము వాక్యంలో చూసి ఉన్నాము తండ్రి. దేవా, అనేక కష్టాల గుండా వెళ్ళినప్పటికీ తండ్రి, నిరాశలో వారు జీవించినప్పటికీ నాయన, నా అనే వారి కూడా వారి పక్కన లేకపోయినప్పటికీ తండ్రి, అనేక నిందలు అవమానాలు భరిస్తున్నప్పటికీ దేవా, ఎస్సయ్య వారిని విడిచిపెట్టలేదు తండ్రి. అద్భుత రీతిగా వారి జీవితాన్ని మార్చావు దేవా. అయ్యా ప్రభా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మా జీవితాల రంగొచ్చినాయన ప్రభా, మా జీవితాల్లో కూడా ఆ విధమైన పరిస్థితులు ఉండొచ్చు దేవా. ఏ ప్రభా, హోప్ లేకుండా తండ్రి, ఎవరు లేకుండా ప్రభా, ఎంకరేజ్ చేసేవారు కూడా లేకుండా తండ్రి, మా జీవితాలు ఉండొచ్చు నాయన. కానీ ప్రభా, నువ్వు చేయి విడిచేవాళ్ళు కాదు తండ్రి, నువ్వు విడిచిపెట్టేవాళ్ళు కాదు దేవా, నువ్వు మర్చిపోయేవాళ్ళు కాదు తండ్రి. తల్లి మర్చినా నాయన, తండ్రి విడిచినా దేవా, నువ్వు విడవనన్నా తండ్రి, ఎలా బాయనని చెప్పిన దేవానికి స్తోత్రం తండ్రి. అయ్యా ముది, నువ్వు వచ్చే వరకు మమ్మల్ని ఎత్తుకుంటానని వాగ్దానం చేసిన దేవుడు నాయనానికి స్తోత్రం. దేవాయసే ప్రభా, మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి మీకు వందనాలు. మా జీవితాన్ని బట్టి తండ్రి, మీరు ఏ కార్యాలైతే చేయాలనుకుంటున్నారో తండ్రి ప్రభా, ఆ కార్యాలను మీరు చేయాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా జీవితాన్ని తండ్రి పరిపూర్ణంగా తండ్రి, మా మనస్ఫూర్తిగా నాయన, ఇదిగో నాయన, మీ చేతులకు సమర్పించుకుంటున్నాం దేవా. ఇక్కడ నుంచి నాయన, మా ఇష్టం కాదు తండ్రి, మా చిత్తం కాదు నాయన, కేవలం తండ్రి మీ చిత్తం మాత్రమే మా జీవితంలో జరుగులాగిన ప్రభా, మీకు కృప చూపించండి తండ్రి. ఏసయ్య ప్రభు, అనేకులను దీవించిన వాళ్ళ తండ్రి ప్రభు, అబ్రహాముల జన్మకు తండ్రిగా దీవించావు తండ్రి. అయ్యా ప్రభు, యోసేపు జీవితాన్ని ప్రభు అద్భుత రీతిగా మీరు మార్చారు నాయన ప్రభా. మోసే జీవితాన్ని ప్రభు మీరు అద్భుతంగా వాడుకున్నారు దేవానికి స్తోత్రం తండ్రి. ఆ విధంగా మా జీవితాన్ని వాడుకోండి ప్రభు. ఆ జీవితంగా మేము మీకు ఉపయోగపడడానికి తండ్రి, మీ సేవల ప్రభు మేము ఉపయోగపడడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనేకులకు ప్రభు రక్షణకు కారణమైన తండ్రి సమరేశ్వరి తన్నాయన. ఏసయ్య ప్రభు, మేము అనేక వాక్యాలు వింటున్నాం తండ్రి, సువార్త గురించి వింటున్నాం నాయన, అయినప్పటికీ మీ తండ్రి కొందరినైనా తండ్రి మేము మార్చలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి దేవా. ఏసయ్య, సువార్త చేసే పాదము సుందరంగా నీ వాక్యం చూపిస్తుంది నాయన. అయ్యా, మేము సువార్త చేయలాగా తండ్రి, అనేకులను రక్షించలాగిన ప్రభుని కృప చూపించండి ప్రభా. యొక్క జ్ఞానముగా ధైర్యంగా మాకు అనుగ్రహిస్తారని ప్రభావం ప్రార్థిస్తున్నాం నాయన. అనేక వాగ్దానాలు మీరు చేస్తున్నారు బైబిల్లో, ప్రతి వాగ్దానం నాకే అని మేము నమ్ముచున్నాము. ఏసయ్య ప్రభు, ఆ వాగ్దానాలు నా జీవితంలో మీరు నెరవేరుస్తారని విశ్వసిస్తున్నాం దేవానికి వందనాలు. మీరు చూపించిన కృపను బట్టి, ప్రేమను బట్టి ప్రభావ, మీ కనికరాన్ని బట్టి ఎనికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎన్నటికి నేను విడిచిపెట్టకుండా మాతో ఉన్నందుకే ఎనికే స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇంతవరకు ప్రభు మీరు మాట్లాడినందుకే ఎనికే వందనాలు చెల్లించుకుంటూ, మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తున్నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి. ఇంతవరకు విన్న మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ అవకాశం ఇచ్చిన రాజశామికి ప్రత్యేకమైన వందనాలు. ప్రైస్ లార్డ్, గాడ్ బ్లెస్ యు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థాంక్యూ సిస్టర్, ఈ సాయంకాల సమయంలో చక్కటి వర్తమానాన్ని మాకు అందించినందుకే దేవునికి స్తోత్రం. గమనించండి, విత్తబడిన వాక్యము నిమిత్తమై మీరు నూతనంగా ఏదైనా నేర్చుకునేదన ఆత్మ ప్రేరణ కలిగి ఉండేదన మీరు టీంతో ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను తెలియజేసుకుంటున్నాను.
ఎవరైనా నేర్చుకోలేదండి. ఈరోజు నేను ఏం నేర్చుకున్నానంటే మన మన లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా అది మన మంచికే. అంటే అది అంటే దేవుడు వాటిని మనకు అనుమతిస్తారు, ఎందుకంటే మనం మనం ఉన్న సిచ్యువేషన్ నుండి ఇంకా ఇంకా ఎక్కువ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అని దేవుడు ఉద్దేశం, అది దేవుని ఉద్దేశం. అందుకే మన మనకి దేవుడు కష్టాలను బాధలను అనుమతిస్తారని నేర్చుకున్నాను సిస్టర్. అబ్రహాం, ఒకవేళ అబ్రహాం వాళ్ళకి ముందే పిల్లలు పుట్టుంటే అతన్ని మనము ఈరోజు అబ్రహాం గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. దేవుడు వాళ్ళకి ముందే పిల్లలు పుట్టడం అనుమతిస్తే మనము ఈరోజు అబ్రహాం ఒక విశ్వాసకి తండ్రి అని మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఇంకా అదేవిధంగా యోసేపు కూడా తనంత విశ్వాసం ఉండక ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళ అన్నదమ్ములు అమ్మేసినా కూడా తను దేవుని పట్ల విశ్వాసం ఉంచారు. కాబట్టి మనం ఈరోజు యోసేపు గురించి ఇలా మాట్లాడుకుంటున్నాం, దేవునామని ఘనపరుస్తున్నాం. ఇంకా తను ఎన్ని కష్టాలు గుండా వెళ్ళినా కానీ తన పవిత్రతను కాపాడుకున్నారు, ఒక ఎగ్జాంపుల్ అయ్యారు ఈ మన యవనస్తులకి యోసేపు. ఇంకా అదేవిధంగా ఇంకా మోషే కూడా తను దేవుడు ప్రతిదీ మన మంచి కోసమే అనుమతిస్తారు, ఒకవేళ మంచి అయినా సరే చెడైనా సరే. ఎలా అంటే తను ఒకరిని చంపుతారు కదా యోసేపు, అలా దేవుడు అనుమతించకపోతే ఒక అంటే ఇస్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి దేవుడు అతన్ని అలా వాడుకునేవారు కాదు. కాబట్టి ఏదైనా మన మంచికే, మనకున్న సిచ్యువేషన్ని బట్టి ఏది జరిగినా కూడా మన మంచికే. ఇంకా అదేవిధంగా సమరయ స్త్రీ కూడా మనం ఎటువంటి వాళ్ళమని కాదు, మనం ఎంత పాపులైనా ఆపలముగా ఉన్నా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తారు, మనల్ని వాడుకుంటారు అని నేర్చుకున్నాను సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మేము నేర్చుకున్నటువంటి అమూల్యమైనటువంటి అంశంలో మాకు షేర్ చేసుకున్నందుకు దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా నాకు ప్రేరణ కలిగిన వారు మీరు నూతనంగా ఏమైనా నేర్చుకునేలా కింద ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవాల్సిందిగా నా ప్రేస్తున్నాను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. ఒకసారి ఇంకొకసారి మన పితరులను మనకు జ్ఞాపకం చేశారని థ్యాంక్స్ సిస్టర్. మన పితరుల గురించి మనం ఎప్పుడు విన్నా కూడా, అది కొత్తగా అయినా కూడా మనకు కొత్తగా ఏదో ఒక పాట మనం నేర్చుకుంటాం వాళ్ళది మన దగ్గర నుంచి. అండ్ ఒక వారిలో చెప్పాలంటే మీరు ఇప్పుడు చెప్పారాన్ని బట్టి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు, నశించిన వారిని తిరిగి లేపుతాడు అనే విషయాన్ని నేను చాలా గ్రహించాను సిస్టర్. మరొకసారి మీకు థ్యాంక్స్ సిస్టర్. అండ్ ఎప్పుడైతే నేను నాకు ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది సిస్టర్, మనం ఈ కష్టాల ద్వారా ఎప్పుడైతే శోధింపబడతామో అప్పుడే మనం సువర్ణం వల్లే మార్చబడతాం. ఈ కష్టాలు ఇవన్నీ రాకపోతే దాని తర్వాత వచ్చే సుఖాలు మనం అనుభవించలేం. అదే మీరు సమరయ స్త్రీ గురించి చెప్పేటప్పుడు మనము మనం ఈ లోక దృష్టికి పాపలమే పాపం పాపులలాగానే కనిపిస్తాం కానీ దేవుని దృష్టిలో మనం ఇంకా ఫస్ట్ పాపలమే అన్న విషయాన్ని నాకు అర్థమైంది. సో మరొకసారి మీకు థ్యాంక్స్ సిస్టర్. మరొకసారి మన పితరుల నుంచి కొన్ని నూతనమైన అంశాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్స్ సిస్టర్. దేవునికి మట్టిమొక్కలు కాక ఆమెన్. నేర్చుకున్నటువంటి విషయాలను మాతో షేర్ చేస్తున్నందుకే దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు మీరు నూతనంగా నేర్చుకునే కదా దీన్ని ప్రత్యేకంగా షేర్ చేసుకోవచ్చు.
థ్యాంక్ యూ అండి. రాజకిషోర్ గారు చాలా మంచిగా మనకు చెప్పారు మన పిల్లల గురించి. నేను ఈరోజు నేర్చుకునేది ఏంటంటే సమరయ స్త్రీ గురించి. అంటే స్త్రీ ఆయన పాపం చేసిందని తెలుసు తెలుసు కానీ అంతే వాక్యం అంత లోతుగా నేను అర్థం చేసుకోలేదు. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకా ముఖ్యంగా అంటే మన జీవితం గారు మన అంటే తన అన్నలు వేరే దేశానికి అమ్మినప్పుడు ఎంతో బాధపడింటారు అనే మాటను కూడా మరొక గుర్తు చేశారు. నేను కూడా హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్లో చదవనప్పుడు కూడా నేను అక్కడ ఉన్నానన్నా అని చెప్పి మా అన్న కానీ మా అమ్మను కానీ చాలా పట్టిన వరకు నన్ను వేట్ చేయమని అక్కడ నేను అక్కడ చదవనని చెప్పి కూడా నేను పార్టిసిపేట్ చేశాను ఒక సందర్భంలో. కానీ అక్కడ అతను ఒక వేరే దేశానికి అమ్మేస్తున్నారు అంటే తను ఎంత బాధపడింటారో అది ఊహించుకుంటేనే అక్కడ చాలా బాధ అనిపిస్తుంది. అంటే అంత సులభంగా అంత అంటే అంత బాధలో కూడా దేవుణ్ణి ఎలా పట్టుకున్నారు, దేవుని పైన నమ్మకం ఉంచుకున్నారు, దేవునికి ఎంత లోపడేదని నేను మరలా ఒక గుర్తు చేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దేవునికి మహిమ కలుగుతారు. థ్యాంక్ యూ సాయంకాల సమయం సత్యం వర్తమానాన్ని కూడా మాకు అందించినట్టే దేనికి స్తోత్రం. నిజంగా మన యొక్క పితృలను మరలా వాక్యం వాక్యం ద్వారా గుర్తు చేస్తుంటే దేనికి స్తోత్రం. మొట్టమొదటిగా మనకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా మనము ఆయన ఆశ్రయించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే అబ్రహాము ఇయర్స్ వరకు వెయిట్ చేశాడంటే తను చేసినటువంటి వాగ్దానాన్ని తను నమ్మాడు. సో మనకు కూడా చాలా వాగ్దానాలు ఉంటాయి. సో వాటిని మనము ఎప్పుడు విశ్వసించాలి అంటే సిచ్యువేషన్స్ ని బట్టి కొన్ని కొన్ని సార్లు దేవుడి వాగ్దానం చేశాడు కదా నా జీవితంలో ఇంకా నెరవేర్చలేదని దేవుని కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో కొందరు దూషిస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క అబ్రహాము ఆ విధంగా లేడు. తను చేసిన వాగ్దానం అంటే 100 ఇయర్స్ అంటే అసలు రియల్ గా ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్స్ ని బట్టి ఒక 40 ఇయర్ ఒక వివాహమైన ఒక 4-5 ఒక 6 ఇయర్స్ వరకు ఉన్నా సరే కానీ ఇంకా పిల్లలు అవ్వలేదు అనేసి ఎన్నో అంటా ఉంటారు అక్కడ ఒక సిచ్యువేషన్ బట్టి వారిని. కానీ ఇక్కడ గమనిస్తే మీరు అలా ఎంతో మంది అంటే ఆ సిచ్యువేషన్స్ ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఎంతో మంది అలా అన్నప్పటికీ కూడా వీళ్ళు ఎంత పేషెన్స్ గా ఉంటే ఆ విధంగా దేవుడు కార్యాలు చేస్తాడు అన్నది ఈ విధంగా అబ్రహాం నుండి ఒక దినాన నూతనంగా నేర్చుకున్నాను సిస్టర్. అంటే వాక్యము వింటా ఉంటుంటే నూతనంగా ఒక అంటే వాక్యము దేనికంటే తీయగా ఉంటుంది. అంటే ఎప్పుడు చదువుతుంటే ఏదో ఒకటి తెలుసుకుంటా ఉంటాం. అంటే ఇప్పటి వరకు ఒక థాట్ రాలేదు కదా ఎంత మంది దూషించుంటారు అయినా ఎంత పేషెన్స్ గా ఉంటారు అనేసి నూతనంగా నేర్చుకున్నాను సిస్టర్. అబ్రహాం ఆ యొక్క ప్రామిస్ ని ఆ యొక్క వాగ్దానాన్ని తను నమ్మాడు కాబట్టి తన జీవితంలో అనేకులకు తండ్రిగా ఆ యొక్క శాంత అనేకులకు తల్లిగా ఉంటున్నది. సో అబ్రహాం జీవితం నుండి ఆ విధంగా నేర్చుకున్నాను. సో యోసేపు జీవితం నుండి కూడా రియల్ గా తన యొక్క జీవితాన్ని కూడా తను ఎంతో కాపాడుకున్నాడు. ఆ యొక్క సిచ్యువేషన్స్ ని బట్టి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అందరూ తనని అంటే వదిలివేసుకున్నప్పటికీ వాళ్ళ నాన్న అలా కాకపోయినా వారి తనకున్నటువంటి అన్నలు అందరూ తనని చంపాలని ఆ యొక్క చంపే స్టేజ్ కి అక్కడికి తీసుకెళ్ళినా రియల్ గా అయితే సిచ్యువేషన్ ఉంటే మనమైతే అసలు ఎంత బాధపడతామంటే ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి మనం రియల్ గా చాలా కృంగిపోతాం. కానీ అక్కడ యువసేపు మాత్రం ఆ విధంగా జీవించలేదు. ఎందుకంటే మనకు అమ్మ లేదు నాన్న లేదు అన్నలే అంతమంది ఇంతమంది అన్నలు ఉన్నా ఒక్కరు ఆదరించే వారు లేరు. అసలు యువసేపు రియల్ గా ఏ విధంగా ఎంత విశ్వాసంతో తను యొక్క ఎంత భక్తితో దేవుడిలో ఉన్నాడు అన్నది రియల్ అయ్యాను. అదే తన జీవితాన్ని చాలా పవిత్రంగా తను కాపాడుతున్నాడని కూడా నేర్చుకున్నాను. దేనికి స్తోత్రం. అదే విధంగా మోషన్ కూడా గమనిస్తే తను ఎన్ని చెప్పినప్పటికీ కూడా నేను వాడబడతానా లేదా అన్నట్టు తన విధంగా ఉన్నప్పటికీ కూడా తన జీవితం నుండి అక్కడ ఒక ప్లేస్ ని బట్టి తను పారిపోయినప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే కానీ మోషన్ పట్టుకున్నాడు దేవుడు. సో మన జీవితంలో కూడా మనము అంటే 40 డేస్ తనతో మాట్లాడాడు అంటే తన యొక్క జీవితం ఎంత శ్రేష్టమైనది అంటే ఎంత ఎంత మంచి అనుకున్నాడో నేర్చుకున్నాను సిస్టర్. అంటే ప్రతిదీ ఏదైనా సరే కానీ మనం వెళ్ళిపోతామని మనము అనుకోవాలి. ప్రతి విషయం నందు థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవునికి.
సో మోషకి తోడైన దేవుడు మనకు కూడా రియల్గా తోడుగా ఉంటాడు. సో ఇక మోస జీవితం ఏదైనా సరే అని ప్రతి మన మేలు కోసం అనేసి నేర్చుకున్నాం సిస్టర్. అదే విధంగా నాలుగవది గమనిస్తే సమరయ్య స్త్రీ నుండి కూడా చాలా నేర్చుకున్నాం. అంటే స్టోరీగా ఉంటుంది అక్కడ అక్కడ తను రావడం అక్కడ మాట్లాడడం ఆ యొక్క సిచ్యువేషన్ అలా ఉన్నప్పటికీ కూడా ఎంతో మంది అంటే ఆ యొక్క స్త్రీ అక్కడ ఎంతలా అంటే ఆ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అక్కడ వాటర్ కి రావడం అక్కడ సిచ్యువేషన్ బట్టి అక్కడ వేసే వాటర్ అక్కడ మాట్లాడడం ఆ యొక్క సిచ్యువేషన్ గమనిస్తా ఉంటే చూసి అనేకులు అసలు ఏ విధంగా అనుకుంటారంటే ఆ తిను ఇతరులతో మాట్లాడుతుంది అనేసి ఆ విధంగా అనుకున్నప్పటికీ కూడా తను ఆ విధంగా పట్టించుకోలేదు. కాకపోతే తను ఒక్క ప్రసంగాన్ని విని ఆ యొక్క కొద్ది మాటలు విని కూడా తను అనేకులను రక్షించిన స్త్రీగా ఉంటున్నది. అంటే ఆ యొక్క సిచ్యువేషన్స్ ని బట్టి మనం భయపడుతూ ఉంటాం. మనం ఇప్పటికీ ఎన్నో ప్రసంగాలు వింటూ ఉంటాం కానీ మన ద్వారా ఎందరూ ఎంతమంది రక్షణ పొందుతారా ఎంతమంది అనేకులు మన ద్వారా మారుతున్నారా లేదా అన్నది ఈ యొక్క దినాన రియలైజ్ అయ్యాం సిస్టర్. దేవునికి స్తోత్రం. వాక్యం చిన్నదైనప్పటికీ చాలా చక్కగా చెప్పారు. చాలా బ్లెస్ అయ్యాం సిస్టర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అదే విధముగా మీరు నూతనంగా నేర్చుకున్న ప్రతి అంశములను టీంలో ప్రతి ఒక్కరితో షేర్ చేస్తున్నందుకు దేవునికి స్తోత్రం అండి. ఈ యొక్క సమయంలో ఇటువంటి వాక్యం నిమిత్తము మనం ప్రార్థన చేసుకున్నామండి. అందరికీ ఊహించండి ప్రార్థన. పరిశుద్ధుడా 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 ప్రేమలైన తండ్రి జీవాలి ప్రతి నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరంగా ఆలోచన పెడతా ఇవ్వన తండ్రి నీకు వందనాలు. ఇతబడిన వాక్యం నిమిత్తమే నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగోన తండ్రి నీకు వందనాలు. ఈ యొక్క దినాన ప్రభ మేము నూతనంగా నేర్చుకొని ఉంటున్నాం ప్రభ. నువ్వు వాగ్దానంలో చేసిన నా తండ్రి నీకు వందనాలు. అబ్రహాము ఆ యొక్క వాగ్దానాన్ని ఏ విధమైతే విశ్వసించాడు ప్రభ తన యొక్క జీవితంలో ప్రభను నెరవేర్చిన నా తండ్రి నీకు వందనాలు. వారికి అయినటువంటి నా తండ్రి శ్రేష్టమైన ధన్యతను మాకు దయచేశావు. ఇందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను దేవ. అనేక వాగ్దానములు మా యొక్క జీవితాలను తండ్రి నెరవేర్చి ఉంటున్నావు నా తండ్రి నీకు స్తోత్రాలు. వాటిని ఎల్లప్పుడూ నా తండ్రి విశ్వాసంతో ప్రభ ఎత్తిపట్టి ప్రార్థించుటకు సహాయం దయచేస్తున్నాను నా తండ్రి నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ. యోసేపు జీవితం నుండి మోషే జీవితం నుండి ప్రభ సమరయ స్త్రీ జీవితం నుండి కూడా ప్రభ అనేక విషయాలు మేము నేర్చుకుని ఉంటున్న ప్రభ నీకు వందనాలు. ఎల్లప్పుడు ప్రభ విశ్వాసముతో నా తండ్రి ప్రతిదీ మా మేలుకైనా తండ్రి విశ్వసించుటకు ఇదిగో నా తండ్రి మా ద్వారా ప్రభ అనేకులు మారేలా ఉన్న తండ్రి యొక్క దినాన ప్రభను వాక్యం ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అవునసయ్య ఇదివరకు మేము అలాంటి జీవితం కలిగి ఉండలేము తండ్రి. ఇది ఉన్న తండ్రి అయినప్పటికీ ప్రభు యొక్క దినాన ప్రభు యొక్క సాయంకాల సమయంలో ప్రభా అనేకుల హృదయాలను నువ్వు తీర్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అనేకులకు ప్రభా ఇక వాక్యమైన తండ్రి విత్తబడిన వాక్యం నిమిత్తమే ప్రభా వారు నూతనంగా నేర్చుకుని ఉంటున్నారు ప్రభా వారు రియలైజ్ అయ్యి ఉంటున్నారు ప్రభా. ఇందులో బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి నీకు వందనాలు. మా జీవితాలతో నా తండ్రి నీకు వందనాలు. మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు. ఇది ఉన్న తండ్రి వాక్యాన్ని బోధించిన సిస్టర్ ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. వారిని వారి కుటుంబాన్ని బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. ఇదిగో నా తండ్రి వారికి కావాల్సిన ప్రతిదీ నెరవేర్చమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. ఈ యొక్క పరిచర్యలో తనని ఇంకా అత్యధికంగా వాడుకోండి. మంచి జ్ఞానాన్ని ఇంకా అత్యధికంగా తనకు దయచేయండి. తన స్టడీస్ లో మీరే ముందుంది నడిపించండి. వారి కుటుంబంలో తండ్రి పేరు పేరున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇతరుల వాక్యము వారి యొక్క జీవితాలలో కూడా ప్రభు నెరవేర్చమని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రిని. స్తోత్రాలు. మా ప్రతి ప్రార్థనని నువ్వు ఆలకించే గొప్ప దేవానికి వందనాలు. ఈ యొక్క దినాన ప్రభా వాక్యం కొరకైన తండ్రి ఆకలి దప్పిక చేత వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభా నువ్వు తృప్తిపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి నీకు వందనాలు. ఈ యొక్క వాక్యము ప్రభా ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నువ్వు రంతలకు సాలింప చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభాన తండ్రి ఈ యొక్క సమయంలో నా తండ్రి వారికి లేనటువంటి ధన్యతను మాకు దయచేసిన తండ్రి నీకు వందనాలు. అవును శయానికి వందనాలు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రభా యోసేపు నా తండ్రి వాటిని జయించాడు తండ్రి నీకు వందనాలు. మాకు అలాంటి కష్టాలు లేనప్పటికీ కూడా నా తండ్రి నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఎందుని బట్టి నీకు వందనాలు. వారి కొరకే ప్రాణం పెట్టినప్పటికీ కూడా ప్రభా మా కొరకే ప్రాణం పెట్టి ప్రభా మా యొక్క పాపములను కరిగి వేస్తున్నా నా గొప్ప తండ్రిని
నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి, నీకే వందనాలు. నా మా జీవితాలలో ప్రభా నీ యొక్క వాగ్దానంలో ప్రభా ఎత్తిపట్టి ప్రార్థన చేయటకు సహాయం దయచేసావు. అదే విధంగా ప్రభా కష్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రభా యోసేపు తన జీవితాన్ని ఏ విధంగా అయితే భద్రపరచుకొని ఉంటున్నాడు ప్రభా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ప్రభా అందరి లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తండ్రి వేసినప్పటికీ ప్రభా తను నీపై అనుకొని ఉంటున్నాడు. నా మా జీవితాలలో ప్రభా తల్లి మీద తల్లి నా తండ్రి మరిచిన తండ్రి విడిచిన ప్రభా నువ్వు విడిచే దేవుడు కాదు నా తండ్రి, నీకే స్తోత్రాలు. ఎల్లప్పుడూ మా చెయ్యి పట్టి నడిపించిన తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అదేవిధంగా సమర స్త్రీ నుండి కూడా నేర్చుకుని ఉంటున్నాం ప్రభా, నీకే వందనాలు. ఏమన్న తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా, మా ద్వారా అనేకులు మారేలాగా సహాయం దయచేయండి తండ్రి, నీకే వందనాలు. మితబడిన వాక్యం నిమిత్తమే నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రభా మీరే అధ్యక్షతను వహించిన విధానం బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ చిత్తము నీ రాకడ ఆలస్యమైతే మరణానిలో కూడుకొని నీ నామాన్ని స్తుతించుటకు నీ నామాన్ని గణపరచుటకు సహాయం దయచేయమని ముందు నా సమయాన్ని అంతా నీ చేతులకి సమర్పించుకుంటూ తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన పరమతనైనటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అనుని సన్నిధి సహవాసము ఈ సాయంకాల సమయంలో వాక్యం అందించినటువంటి సహోదరి రవళికిని వారి కుటుంబమునకును ప్రదరీతిగా యొక్క సాయంకాల సమయంలో యొక్క ప్రార్థనా సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. Amen, amen.